విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గత 2 సంవత్సరాలుగా నేను ఫైట్ చేయడం మీరు చూస్తున్నారు. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేసింది నేను. స్టీల్ ప్లాంట్ లీడర్స్ ఎవరు రాకపోయినా ప్రజల పాలాభిషేకం చేశారు. అంతేకాదు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని, పరుషోత్తం రూపాలా గారిని నిన్న వరకు కలిసి ఎన్నిసార్లు కలిసాం? 10-12 సార్లు కలిసాం. అందుకనే టుడే ఐఎమ్ థ్యాంకింగ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా రూపాలాజీ ఫర్ హెల్పింగ్ స్టాపింగ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. కేసీఆర్ ఇచ్చే నేను లెటర్ రాశాను, స్టీల్ ప్లాంట్ అయిపోయింది. కేసీఆర్ లెటర్ కుక్కలైనా పట్టించుకుంటాయా? పవన్ కళ్యాణ్ అట హంగర్ స్ట్రైక్ చేశాడట, మర్చిపోయారా మీరు? స్టీల్ ప్లాంట్ దగ్గర నేను విశాఖపట్నం 10th ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కొరకు నేను హంగర్ స్ట్రైక్ చేశాను. ఎవరైనా చేశారా? చంద్రబాబు నాయుడు ఏమైనా పట్టించుకున్నారా? గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుందా? ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పెడతారని 42,000 కోట్లు ఇన్ రైటింగ్ ఆఫర్ ఇచ్చి ఫ్రీగా డొనేషన్ ఇస్తానని అఫీషియల్ ఇచ్చారు. మోదీ గారిని కలిసి పర్సనల్గా, అమిత్ షా గారిని కలిసి పర్సనల్గా, రూపాల గారిని కలిసి, స్టీల్ ప్లాంట్ మినిస్టర్ని కలిసి అందరికీ నేను అడ్వైజ్ ఇస్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. నిన్ను కూడా థ్యాంక్స్ చెప్పాను. ఇప్పుడు నేను బెంగళూరు వచ్చాను. అర్థం చేసుకోండి, ఈ దొంగల రాజకీయ నాయకుల మాట మనకు వస్తుంది. మీరు చూశారు, కేసీఆర్ గారికి 9 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. ఇక్కడ మనం మన అవకాశాన్ని తీసుకుందాం. కుటుంబ పాలన మనకు వద్దు, కుల పాలన మనకు వద్దు, మన పాలన మనం తెచ్చుకుందాం, బడుగు బలహీన వర్గాల పాలన మనం తెచ్చుకుందాం. అందరూ 10 మందికి 100 మందికి షేర్ చేయండి. ఇప్పుడు మీరు షేర్ బటన్ నొక్కండి. మీడియా మిత్రులారా, స్టీల్ ప్లాంట్ని కాపాడదాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, కంపెనీలు పెడదాం, రైతులకు రుణమాఫీ చేద్దాం. స్టీల్ ప్లాంట్ ఆపగలిగిన నేను ఏదైనా చేయగలనని మీరు గుర్తు తెచ్చుకోండి. ఇలాంటివి ఎన్ని చేశాం? కామారెడ్డి రైతులకు న్యాయం చేయలేదా? ఎవరైనా చేశారా? హైకోర్టులో వాదించలేదా? సుప్రీంకోర్టులో న్యాయం చేయలేదా? కేసీఆర్ గారి మీద 6 కేసుల్లో 6 మనం గెలలేదా? ఈ రాజకీయ నాయకులు మన కొరకు కాదు, వాళ్ళ కొరకే. మన పాలన మనం చేసుకుందాం, మన ఓట్లు మనం వేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ నెంబర్ ఉంది కదా, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. మీ డొనేషన్ పార్టీకి అమెరికా డబ్బులు వాడకూడదు. ప్రతి ఒక్కరూ, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరూ పార్టీలో చేరండి, పార్టీకి డొనేషన్ ఇవ్వండి, అందరికీ ఇవ్వమని చెప్పండి. నేను వస్తేనే మార్పు వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.